అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీ లైఫ్ టు లక్. ఈరోజు నా వీడియో ద్వారా మనం చేసిన తప్పులు మనకు గొప్ప పాఠం నేర్పిస్తాయి, కానీ ఆ తప్పులే చేయకుండా ముందు దారి చూపేది ఉత్తమ గురువు. జీవితాన్ని జీవించడం ఎలాగో నేర్పేది గురువు. సరైన మార్గదర్శకుడు ఉంటే చిన్న దీపం కూడా సూర్యుడిలాగా ప్రకాశించగలదు. నా జీవితాన్ని ఒక అందమైన ప్రపంచంగా మార్చిన ప్రతి ఒక్క గురువుకి కూడా రోజు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం అని అందరికీ తెలుసు. మన మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజునే ఇలా టీచర్స్ డేగా చేసుకుంటామని తెలుసు. మరి ఆయన పుట్టినరోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా ఎందుకు చేసుకోవాలి? ఆయన గొప్పతనం ఏంటి తెలుసుకుందామా? చెన్నై దగ్గర తిరుత్తని అనే చిన్న ఊర్లో 1888 సెప్టెంబర్ 5 పుట్టిన రాధాకృష్ణయ్య గారు చదువంటే ప్రాణం అతనికి. తిరుపతిలోని జర్మన్ మిషనరీ స్కూల్లో మొదలైన విద్యాభ్యాసం ఆపై ఉపకార వేతనాలతోనే సాగింది. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన రాధాకృష్ణన్ గారు 20 చిన్న వయసులోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్లో బోధకుడిగా చేరారు. ఆయన వ్యక్తిత్వం, బోధనా శైలి విద్యార్థులపై చెరగని ముద్ర వేసేది. కళాశాల గ్రంథాలయంలోని దేశ విదేశీ తత్వ గ్రంథాలన్నీ చదువుతూ విలువైన వ్యాసాలను, పరిశోధన పత్రాలను రాసేవారు. ఆయన 1918 యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లోను, 1921 కోల్కత్తా యూనివర్సిటీలోను ప్రొఫెసర్ పదవులు నిర్వహించారు. ఆయన రాసినటువంటి ఇండియన్ ఫిలాసఫీ పుస్తకం ప్రపంచమంతా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగాలు చేసిన ప్రతిభ మాత్రం ఆయనదే. బెనారసీ హిందూ యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ఆయన యునెస్కో సోవియట్ యూనియన్లకు రాయబారిగా వ్యవహరించారు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్లో సభ్యుడిగా మన దేశ విద్యా వ్యవస్థ మెరుగుదలకు ఎన్నో విలువైన సూచనలు చేశారు. 1952 మన మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962 మన రెండో రాష్ట్రపతిగా పదవిని చేపట్టారు. భారత ప్రభుత్వం ఆయనను 1954 భారతరత్నతో గౌరవించింది. ఏ పదవిలో ఉన్నా నిరాడంబరంగా ఉండేవారు. రాష్ట్రపతిగా తనకొచ్చే జీతం 10,000 రూపాయల్లో కేవలం 2,500 రూపాయలు తప్ప మిగిలినంతా కూడా ప్రధాని సహాయ నిధికి విరాళంగా ఇచ్చేవారంట. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన పుట్టినరోజును వేడుకగా నిర్వహిస్తామని అభిమానులు కోరితే వద్దు, నాకు ఇలా ఇష్టం ఉండదని చెప్పి ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించాలంటూ ఆయన సూచించారంట. అది మరి కారణం అండి. ఆయనకు మరి ఒక్కసారి ఉపాధ్యాయ దినోత్సవం చెప్పుకుంటూ, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గురువు ఉంటారండి, ఆ గురువుకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే ఒక విషయం, మనకు తెలియని విషయాన్ని చెప్పారు అంటే అది ఒక గురువు ద్వారానే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క గురువు కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ మీ యర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.